ఈ నెల 8న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని విజయవాడలో అట్టహాసంగా నిర్వహించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మి కూడా హాజరవుతారని సమాచారం. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించే వేదిక పైన విజయలక్ష్మి కనిపిస్తారు. ఇదే కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఆహ్వానాలు పంపారు. ఈ నెల 8న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని విజయవాడలో అట్టహాసంగా నిర్వహించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మి కూడా హాజరవుతారని సమాచారం. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించే వేదిక పైన విజయలక్ష్మి కనిపిస్తారు. ఇదే కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీలకు కూడా ఆహ్వానాలు పంపారు. రైట్గా, వైఎస్ఆర్ జయంతి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్, ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా వైఎస్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని పోటాపోటీగా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఏకంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీని పిలిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున వైఎస్ జయంతి కార్యక్రమానికి సంబంధించినటువంటి సన్నాహాలు చేస్తుంది. దీంతో పోటాపోటీగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా 8వ తేదీన జరిగేటువంటి కార్యక్రమానికి బ్యాన్ చేశారు. వైఎస్ షర్మిల నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అక్కడ భారీ ఎత్తున వేదికను ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా పిలవాలని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ కూడా వస్తున్నారు. అంటే విజయమ్మ కూడా ఈ కార్యక్రమానికి రావడం అంటే కాంగ్రెస్ పార్టీతో తెగదింపులు అయిన తర్వాత, వైఎస్ మరణం తర్వాత నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ షర్మిల వైఎస్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి దగ్గర రావడం, ఆ తర్వాత ఇప్పుడు విజయమ్మ కూడా తిరిగి కాంగ్రెస్ తో వేదికను పంచుకోవడం, షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం కూడా ఒక రకంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 8వ తేదీన ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది.